హాయ్ ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్. ఇది నా ఫస్ట్ ఆన్ కెమెరా వీడియో అండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో నా ఛానల్లో చాలా టెక్నికల్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు గమనిస్తుంటే నా బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి, చూసారా? చూడండి, స్క్రీన్ చేంజ్ అయింది, ఇంకొక స్క్రీన్ చేంజ్ అయింది. సో ఇలా బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్స్ చేంజ్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి. దానికి మనకి ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ చాలా గ్రీన్ స్క్రీన్ మ్యాట్స్, గ్రీన్ స్క్రీన్ క్లాత్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అటువంటి గ్రీన్ స్క్రీన్ మ్యాట్ని నేను ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. మనకైతే ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన తర్వాత ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుందండి. సో మీరు చూడవచ్చు ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్. సో ఇప్పుడైతే మనం ఫ్లిప్కార్ట్ ప్యాక్ని ఓపెన్ చేసి చూద్దాం. సో లోపలైతే మనకి ఇంకొక కవర్ ఉందండి. సో ఇదైతే ఆ ఫ్లిప్కార్ట్ కవర్ని మనం పడేసినా దీంట్లో మన గ్రీన్ స్క్రీన్ క్లాత్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చే గ్రీన్ స్క్రీన్ క్లాత్. సో ఓపెన్ చేసి అయితే చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇదైతే చాలా హెవీగా ఉందండి, చాలా పెద్దదిగా ఉంది. అలానే ఇక్కడ మనం గ్రీన్ స్క్రీన్ వాళ్ళకి సెట్ చేసినప్పుడు ఇక్కడ ముడతలు అయితే ఎక్కువగా అనిపించలేదు, ఇక్కడ ట్రబుల్ అయితే లేదు క్రోమకి మనం ఎనేబుల్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీరు వైట్ ప్యాచెస్ చూసారు కదా, అవి వచ్చేసి మనం ఎండింగ్లో ఒకవేళ మనం క్లిప్స్ ఏమన్నా ఉంటే వాటికి హ్యాంగ్ చేసుకోవడానికి, ఇంతక నేను చూపించినట్టు. సో ఎప్పుడైతే ఒకసారి చూద్దాం ఫుల్ లెంత్ ఎలా ఎంత ఉందో చూద్దాం. చూడండి, చాలా పెద్దదండి, మనకి ఎంత కావాలో అంతవరకైనా వాడుకోవచ్చు. అయితే మరి థిక్గా అయితే ఉండదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి చాలా చీప్ అండ్ బెస్ట్ 370 మంచి గ్రీన్ స్క్రీన్ క్లాత్ అవైలబుల్ ఉంది. సో నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. మీరు కూడా సేమ్ గ్రీన్ స్క్రీన్ క్లాత్ కొనాలనుకుంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, సో చూడండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే పర్చేస్ చేయండి. అలాగే ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూడండి. సో ఇది నా గ్రీన్ స్క్రీన్, మేము వాల్కి అయితే ఇలా అటాచ్ చేశాను, కనిపిస్తుంది కదా. ఇదైతే మనం క్రోమాకిని ఏ వీడియో ఎడిటర్లో అయినా కానీ క్రోమాకిని రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఏమైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.